कन्याकुमारी वरकु भारत देश अन्नी नदुलनु अनुसंधानम चेसी अन्नी नदुलपैना डैमुलु निर्मिंची कालुवलु निर्मिंची व्यवसाय रंगान्नी पटिष्ठं चेयालन्न एकैक संकल्पं నదుల అనుసంధానం వల్ల సముద్రంలో వేస్ట్ అవుతున్నటువంటి నీటిని మనం ఉపయోగిస్తే దాదాపుగా తాగునీటి సమస్య సాగునీటి సమస్య తీరుతుంది. ఈ డ్యాములు కనెక్టివిటీ చేయడం వల్ల వచ్చేటువంటి హైడ్రో పవర్ జనరేషన్ వల్ల మనకు 50 పైసలకు పర్ యూనిట్ మనం కరెంట్ సప్లై చేయొచ్చు. ఇప్పుడు భారతదేశం ఎన్నో విద్యుత్ తగ్గుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది, బొగ్గు సమస్య ఏర్పడతా ఉంది, ప్రత్యామ్నాయం సౌరశక్తిని వినియోగించలేకపోతున్నారు మన వాళ్ళు. ఎందుకంటే అసమర్థన పాలన, అసమర్థమైనటువంటి కేంద్ర ప్రభుత్వము మన వనరులను వినియోగించలేకపోతున్నారు. జయ మహాభారత్ పార్టీ ఈ సమస్యను తీర్చడానికి ఏం చేస్తుందంటే నదుల అనుసంధానం చేసి డ్యాములు కట్టి పెద్ద పెద్ద డ్యాములు తద్వారా బిజిలీ ఉత్పత్తి చేసి కరెంటు ఉత్పత్తి చేసి సర్ప్లస్ కరెంటును ఇంకా అవసరమైతే పాకిస్తాన్కు పక్క దేశాలకు కూడా అమ్మి రెవెన్యూ పెంచే స్థాయికి ఎదుగుతుంది. మన భారతదేశంలో 50 పైసలకు ఒక యూనిట్ లాగా మనం కరెంటు సప్లై చేయొచ్చు. అంత పరిస్థితి భారతదేశంలో ఉంది. అయినా ఈ కేంద్ర నాయకులు గత ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ప్రభుత్వాలు కానీ పట్టించుకోవట్లేదు, అవగాహన లోపం. అదేవిధంగా భారతదేశం మొత్తము ఉచిత విద్య ఉచిత వైద్యం అనేది మా పార్టీ ఎజెండా. కుల మత వర్గాలకు అతీతంగా ఎంతవరకైనా భారతదేశంలో పిల్లలు చదువుకోవచ్చు. ప్రైవేట్ సిస్టమ్ అంతా బ్యాన్ చేసి అంత గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి ఉచితంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది మా పార్టీ యొక్క ఎజెండా. ఇంకా అధికంగా పాఠశాలలు కళాశాలలు నిర్మించాల్సిన పరిస్థితి భారతదేశంలో ఉంది. మేము అత్యున్నత స్థాయిలో ఆధునికంగా నిర్మించి ఉచిత విద్యను అందిస్తామని చెప్పేసి మా ఎజెండాలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా వైద్యం భారతదేశంలో మీరు చూడండి, ఇప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు విలయ తాండవం చేస్తూ ఉన్నాయి. సో వీటికి ముక్కుతాడు వేయాలంటే భారతదేశం మొత్తం మా ఎజెండాలో రాష్ట్రం కానీ భారతదేశం కానీ ఈ ప్రైవేటు హాస్పిటల్ సిస్టమ్ అంతా బ్యాన్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా టేక్ ఓవర్ చేసి అత్యాధునికంగా సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ ఇంకా నిర్మించి అంటే ప్రతి మండల స్థాయి వరకు వెళ్ళి ఉచితంగా వైద్యము మరియు మందుల పంపిణీ చేయాలనేది సత్సంకల్పం. ఎందుకంటే ఒక మనిషికి చదువు ఆరోగ్యానికి భద్రత ఇస్తే వాళ్ళు ఏ పనైనా చేసుకొని బతకగలుగుతారు. ఈనాడు ఏమవుతుంది, పిల్లల చదివించడానికి డబ్బు భారం, అదేవిధంగా వైద్య పరిస్థితి, ఈ చిన్న నొప్పైనా ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీ మీరు చూస్తూనే ఉన్నారు, నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి వీటి నుండి ప్రజలను విముక్తి చేయాలి. తో ఉచిత విద్య ఉచిత వైద్యం ఇది అన్ని పార్టీలకు సంబంధించిన పిల్లలకు సంబంధించిన విషయం, అన్ని వర్గాలకు సంబంధించిన విషయం. ఇది వ్యక్తిగతంగా ఒక కులానికో ఒక మతానికో ఒక రాజకీయ పార్టీకి సంబంధం కాదు. అందరి పిల్లలు మంచిగా చదువు చదివితేనే ఎడ్యుకేషన్ ముందుకెళ్తుంది. చైనా దాదాపుగా 22 లక్షల కోట్ల బడ్జెట్ ఎడ్యుకేషన్ మీద కేటాయిస్తుంది. భారతదేశ బడ్జెట్ 28 లక్షలు అయితే దాదాపుగా అంత బడ్జెట్ కేవలం ఎడ్యుకేషన్ మీదే చైనా ఖర్చు పెడుతుంది. మన భారతదేశంలో కేవలం 5000 కోట్ల బడ్జెట్ ఇచ్చి చేతులు దూకుంటున్నారు ఈనాటికి. ఇది నేను చెప్పట్లేదు, స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ మీరు చూడొచ్చు. అంటే విద్యను ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నారో మీరు చూడండి. అదేవిధంగా వైద్య విధానం. ఇక ఎమ్మెల్యేలు ఎంపీలకు ఏం చేస్తున్నామంటే మా జయ మహాభారత పార్టీ ఏజెంట్లు వారి వారి క్షేత్రాలలోనే అంటే వారి వారి నియోజకవర్గాల్లోనే పర్మనెంట్ శాశ్వత కార్యాలయం మరియు వసతి గృహాలు ఏర్పాటు చేసి ఆ ఎమ్మెల్యేలను ఎంపీలను వారి వారి నియోజకవర్గాల్లోనే అందుబాటులో ఉంచుతాం. ఎవరైతే కేంద్ర కేబినెట్ పనిచేస్తున్నారో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వాళ్ళు అక్కడ రాజధానిలో కూర్చోవాలి. మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు అసెంబ్లీ సమావేశాలప్పుడు పార్లమెంట్ సమావేశాలప్పుడు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ రావాలి, ఆ కార్యక్రమాలు పాల్గొనాలి, మళ్ళీ వచ్చి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గంలో కూర్చోవాలి. తద్వారా ఏమవుతుందంటే ఒక ఎమ్మెల్యే తహసీల్దార్ ఆఫీస్ ఏ విధంగా ఉంటుందో, ఒక ఎస్పీ ఆఫీస్ ఏ విధంగా ఉంటుందో, ఒక పోలీస్ స్టేషన్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఎమ్మెల్యేకు ఆఫీస్ కమ్ రెసిడెన్స్ ఉండాలి. అన్ని కెమెరాలు ఉంటాయి. అందరి ఎమ్మెల్యేలు ఎంపీల యొక్క కోఆర్డినేషన్ అంతా అసెంబ్లీ స్పీకర్ దగ్గర, కేంద్ర లోక్సభ స్పీకర్ దగ్గర కనెక్టివిటీ ఉంటుంది. వాళ్ళు సీట్లో కూర్చున్నారా, పనిచేస్తున్నారా లేదా, గ్రీవెన్స్ సోమవారం నుండి శుక్రవారం వరకు ఖచ్చితంగా వాళ్ళు 10 to 5 సీట్లో కూర్చోవాలి. శనివారం ఆదివారము ఆ నియోజకవర్గాల్లో పర్యటన చేయాలి. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ తన కాన్స్టిట్యూన్సీ దాటి బయటికి వెళ్ళాలంటే ఎమ్మెల్యేకు అసెంబ్లీ స్పీకర్ పర్మిషన్ ఉండాలి,
ఎంపీకు లోకసభ స్పీకర్ పర్మిషన్ ఉండాలి. ఉదాహరణకు ఒక ఎంఆర్ఓ తన డిస్టిక్ దాటిపోవాలంటే కలెక్టర్ పర్మిషన్ తీసుకుంటారు. మీకు ఈ విషయం తెలుసో తెలియదు. సో అప్పుడేమవుతుందో, ప్రజలకు ఏదైనా సమస్య వస్తే నేరుగా ఎమ్మెల్యే ఇంటికి, ఆ ఇంటికి కాకుండా ఆఫీస్కి వెళ్ళి అది అథెంటిక్ ఆఫీస్ అంటే ఒక అప్లికేషన్ ఇస్తే ఒక వారం రోజుల లోపల దానికి సమాధానం రావాలి. పని అయిందా కాలేదా, ఎందుకు కాలేదు. అట్లా కాకుండా ఈ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఫండ్స్ ఇస్తారు. ఏది ఆఫీసులు రన్ చేసుకోవడానికి. వాళ్ళు వాళ్ళ సొంత ఇండ్లను లేదా సొంత గెస్ట్ హౌస్లో మెయింటైన్ చేస్తే ఎమ్మెల్యేని కలవడానికి పోతే ఆ ఎమ్మెల్యే పరిస్థితి తాగుండడో లేదా వాళ్ళకి ఏదైనా పిఏలు ఎలా ఉండరో. ఒక ఆడపిల్లకి ఏదైనా సమస్య వస్తే ఎమ్మెల్యేకి చెప్పాలంటే పరిస్థితి ఏంటి. సభ్య సమాజం ఏం చేస్తుందంటే ఒక ఎమ్మెల్యే గెస్ట్ హౌస్కి వెళ్ళొచ్చింది అనగానే తప్పుగా అర్థం చేసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి అదే ఒక తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళొచ్చిందంటే ఎవరైనా తప్పుగా అనుకుంటారా? అనుకోరు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఆ వ్యక్తిగత కార్యాలయాలన్నీ మనం తీసేద్దాం. అథెంటిక్ పబ్లిక్ ఆఫీస్, ఎమ్మెల్యే ఆఫీసు, ఎంపీ ఆఫీస్ అంటే పబ్లిక్. 10 గంటలు ఉంటే 5 గంటల మధ్య రావచ్చు. సీసీ కెమెరాలు ఉంటాయి. ఇన్ ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటే కూడా అవుట్లెట్ ఆ బయట మాట్లాడినాక 24 అవర్స్ సర్వీసు సెక్యూరిటీ ఉంటుంది అక్కడ. సో అట్లా పెడితే ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఇమీడియట్గా ఎంపీకు ఎమ్మెల్యేకి చెప్తే లోకల్లో ఉంటారు కాబట్టి ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. ఎమ్మెల్యే ఎంపీ లోకల్ ఉన్నప్పుడు ఈ లా అండ్ ఆర్డర్ పోలీసులు కానివ్వండి, ఇంకా మిగతా డిపార్ట్మెంట్లు కానీ చురుకుగా పనిచేస్తారు. లేకపోతే కొన్ని కొన్ని సందర్భంలో నేనే విన్నా, ఏమిటి వాడెవడో ఎమ్మెల్యే వచ్చినాడు సార్, 2 నాలుగు నాకు డ్యూట్ ఉంది, వాడు పోయినాక మళ్ళీ ఫ్రీగా మన పని మంది చేసుకున్నాం సార్, హాయిగా ఉందాం, వాడు వచ్చినప్పుడు ఉరుకులాడాలి సార్ మేము అని అలా చెప్పిన ఎన్మారోలు ఎంతోమంది నా దగ్గర ఉన్నారు. అంటే వాళ్ళు వచ్చినప్పుడే చూపకానికి వీళ్ళు పరిగెత్తుతో పనిచేస్తారు. ఇంకా ఆ తర్వాత అంతా